మీకు ఇంకో విషయం తెలీదు, వీళ్ళు వచ్చి ఎవరైతే మన గురించి మాట్లాడిపోతా ఉన్నారో, మీ దగ్గర రోజు పొద్దున ఉండే మనిషి, మీ దగ్గర ఏ మనిషి అయితే ఉన్నాడో, ఏ మనిషి అయితే మీరు ఈరోజు డోర్లో నివసిస్తున్న, తత్కాలికంగా నివసిస్తున్న ఇండ్లు అయిన మర్రి రమణ అనే ఆయన ఆర్టీఐ కింద ఎన్నో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కంపెనీని ఈ రోజు నేను మాట్లాడుతుండగా మూత వేసేదానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఆర్టీఐ యాక్ట్ కింద ఈ పర్మిషన్ ఉందే, ఆ పర్మిషన్ ఉందే, ఆ పర్మిషన్ అని పెట్టి ఈ ఫ్యాక్టరీని మైనింగ్ మూత చేయాలని, మూత పెట్టాలని చెప్పి చేసే ప్రయత్నం చేసే మర్రి రమణ అనే వ్యక్తి ఈ రోజు రోజు నేను ఇప్పుడు మాట్లాడుతుండగా నీ పక్కన కూర్చోలేడా డోర్లో నేను అడుగుతాం. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అంటే, ఇంత కష్టపడి మూతబడిన ఫ్యాక్టరీని తెలిసి, ఇంత కష్టపడి కరెంటు వాళ్ళతో సమయం తీసుకొని, ఇంత కష్టపడి మైనింగ్ వాళ్ళతో సమయం తీసుకొని, ఇంత కష్టపడి కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళతో సమయం తీసుకొని, ఇంత కష్టపడి ఇంత కట్టవలసిన డబ్బులు ఉన్నాయి ఫ్యాక్టరీ నడిచిన తర్వాత ఆ రోజు డబ్బులు కడతామని చెప్పి ప్రాధేయపడి పర్మిషన్ తీసుకొని కష్టపడి నడిపిస్తుంటే, నువ్వు ఆర్టీఐ కింద నువ్వు అప్లికేషన్ పెట్టి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వెంటనే ఫ్యాక్టరీని మూపియాలనే దానికి దౌర్భాగ్యులండి. ఈయన ఏమనాలి అని ఈరోజు నేను మాట్లాడుతుండగా కూడా ఆడ పక్కన కూర్చొని ఉంటాను. ఆయన అగ్రిమెంట్ చేసుకున్న ఇంట్లో ఈరోజు నువ్వు ఉంటున్నావు. తత్కాలికంగా నీకు భోజనాలు పెట్టాలంటే ఆ మనిషి పెట్టిస్తున్నాడు. అంటే నీ పక్కన ఉండే మనిషి నీకు తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నాడా? ఫ్యాక్టరీ మూతేయాలనే వీళ్ళు వచ్చి మళ్ళా అభివృద్ధి చేస్తారంట, మళ్ళా అది ఇస్తారంట, ఇది ఇస్తారంట, ఉద్యోగాలు ఇస్తారంట. అంటే నడిచే ఫ్యాక్టరీని మూపియాలని చెప్పి ప్రయత్నం చేసే మీరు వచ్చి ఉద్యోగాలు ఇస్తారా? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. నిజం కాదా ఇది నేను మాట్లాడుతున్నది? ఆర్టీఐ అప్లికేషన్ ఎవరు పెట్టారని ఎవరే కానీ ఇక్కడ పోయి చెప్పండి చెప్తారు మర్రి రమణ పెట్టినాడనేసి. ఇటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి మనకు పాలకులు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయమైన మాటలు చూడండి. ఎప్పుడైనా కానీ మనకు మంచి చేసేవాళ్ళు ఎవరు, మంచి చేయాలనే ఉద్దేశం ఎవరికి, మనకు మంచి చేయగలిగిన శక్తి సామర్థ్యం ఎవరికి ఉందని చెప్పి చూసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ